రాష్ట్రంలోని మొత్తం కుటుంబాల్లో 30% పైగా 3 జిల్లాల్లోనే ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరిలో కలిపి 34.88 లక్షల ఫ్యామిలీలు ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 6 నుంచి సమగ్ర సర్వే ప్రారంభించిన ప్రభుత్వం జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా ఇండ్లకు ప్రత్యేక నెంబర్లు కేటాయించి వివరాలు సేకరిస్తుంది. జీహెచ్ఎంసీతో పాటు జిల్లాల వారీగా కుటుంబాల సంఖ్యను సర్కారు వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 1,16,41,017 ఫ్యామిలీలు ఉన్నట్టు తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లోనే 34.88 లక్షల ఫ్యామిలీలు ఉన్నట్టు చెప్పింది. ఇందులో జీహెచ్ఎంసీలో 25,05,517, రంగారెడ్డిలో 6,04,421, మేడ్చల్లో 3.79 లక్షల కుటుంబాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఉద్యోగాలు, ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వలస రావడంతోనే ఈ జిల్లాలో కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపారు. వీరిలో 70% మందికి సొంత ఇండ్లు లేవని, వాళ్ళందరూ అద్దెకు ఉంటున్నారని చెప్పారు. ఇక నల్గొండ జిల్లాలో 5,07,569 ఫ్యామిలీలు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఖమ్మం 4.71 లక్షలు, నిజామాబాద్ 4.68 లక్షలు, సంగారెడ్డిలో 4.24 లక్షలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అతి తక్కువగా ములుగులో కేవలం 98,080 ఫ్యామిలీలు ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఇది అడవికి దగ్గరగా ఉండడంతో వలసదారులు వచ్చే అవకాశం లేదని తెలిపింది. రాష్ట్రంలో పట్టణీకరణ ఎక్కువగా పెరుగుతున్న జిల్లాలో ఫ్యామిలీల సంఖ్య ఎక్కువగా ఉంది. ఉద్యోగాలు, ఉపాధి కోసం ఈ జిల్లాలకు జనం వలస వస్తుండటంతో కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు తేలింది. కొంతమంది పిల్లల చదువుల కోసం కూడా జిల్లాలు మారుతున్నారు. డెవలప్మెంట్, యాక్సెసిబిలిటీ ఎక్కువగా ఉండడంతో కుటుంబాల సంఖ్య పెరిగినట్టు తెలుస్తుంది. ఈ లిస్టులో 11 జిల్లాల పైనే ఉన్నాయి.